చంపేశావా? ఏయ్ తమ్ముడు, మా అన్నయ్య చంపేశావా? ఏయ్ ఏం మాట్లాడుతున్నారా? మేము ప్రయత్నం చేశాంరా, మా పని మేము చేశాం. తెలుసు, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసు అలా జరుగుతుంది. పట్టినట్టు మాట్లాడుతున్నా, మేమేం తప్పు చేశావురా? ఏయ్ ఉత్తమ్, తమ్ముడికి ఏమైందో చెప్పు. ఏమైందో తమ్ముడికి? అన్నా, ఆ అంబులెన్స్ డ్రైవర్ తమ్ముడిని చంపేశాడు అన్న. ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళోంచి రాకుండా తిరిగి తిరిగి వచ్చి ప్లాన్ చేసి మన తమ్ముడిని వాడేసాడు. తమ్ముడు, నువ్వేదో కావాలని ఇలా మాట్లాడుతున్నావు. సింగం, నువ్వు వచ్చే సింగం. ఏంటి సింగం, నా మీద నిందిస్తున్నారు? ఇలా మాట్లాడకూడదు తమ్ముడు. ఊర్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను బైపాస్ నుంచి వచ్చాను సార్. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అయితే నా తమ్ముడు ఎలా చనిపోయాడు? వీడా, వీడి గొళ్ళంతా పొగరారా? నా బండిలో ఎక్కించుకుంటే ఆ ప్రాణానికి నేనే గ్యారంటీ అని చెప్పావు, మరి ఎలా చనిపోయాడు రా? బండిని పగలగొట్టండి. నువ్వు ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పావు కదా. బండి బండికి ఏమైనా అయిందంటే ఏం చేస్తావు రా? ఏం చేస్తావు? సింగం, నేను చెప్తే విన్నావా? ఏంట్రయ్, నీ తమ్ముడు ఏమైనా యోగ్యుడు అనుకున్నావా? వాడొక ఫారం పోకురా, వాడిని నడి రోడ్లో నిలబెట్టి అమ్మాయిల చేత రాళ్లతో కొట్టి చంపించారు. రేయ్, అంబులెన్స్ పక్కన ఉన్నది కాబట్టి మీరు ఎంతసేపు కొట్టడం ఓర్చుకున్నాడు. అదే లేకపోతే నిన్ను నిలువునా చీరేసేవాడు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీకు తెలియదు కదా? మీరు అమ్ముడు పోయారా? ఎవడి దగ్గరకు పడితే వాడి దగ్గరకు పోయి చేయి చాపండి. వదిలిపెట్టనురా నిన్ను. విష్ణు, ప్రతీకారం అనేది దేనికి పరిష్కారం కాదు. స్నేహం కంటే విలువైన ఆయుధం ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటే మన్నించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. జరిగిన విషయాన్ని కంప్లైంట్గా పోలీస్ స్టేషన్లో రాసిచ్చి నీ పని నువ్వు చూసుకో. మనకిది ఒకటే కాదు, చాలా పనులున్నాయి. విష్ణు, మన ధ్యాసంతా వాడి మీద పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. సరే సార్. హలో, ఏ ఏరియా? సరే, ఇప్పుడే వస్తున్నా. ఏంటి డెలివరీ కేసు అంటా? త్వరగా వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్తగా ఉండండి. పెద్దనా బండిది. జయకుమార్ అనే, మన బండి నువ్వు తీసుకో. అలాగేనా. సింగం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే.
సార్. ఏంటి, ఏం కావాలి? కంప్లైంట్ ఎవరి మీద? మిస్టర్ మంత్రి నారాయణ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వే అతని తమ్ముణ్ణి చంపావని. రేయ్, నేనే నిన్ను లోపలేయాలనుకున్నాను, నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. ఓ, వెళ్ళి కూర్చో. పోవయ్యా, పాత కక్షతో చంపేశావు, పెద్ద క్రిమినల్ రా నువ్వు. ఏ శివ సార్, వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి. రావయ్య కూర్చోవయ్యా, అలా కూర్చోండి. కింద కూర్చోబెట్టు. ఏయ్ కింద కూర్చోండి, కూర్చోండి. షర్ట్ ఇప్పమని చెప్పు. ఏయ్ షర్ట్ ఇప్పు, ఇద్దరు ఇప్పండి. రేయ్ నువ్వు తీసేవా? సార్ చెప్తున్నారు కదా తీసేయి. ఏ వెళ్ళవయ్యా. ఏంటి చూస్తున్నారు చెప్పండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. మనిషిని మనిషిలా చూడండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఇదిగో శివ సార్, తప్పు సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్ అతను హాస్పిటల్కి రాకముందే చనిపోయి చాలాసేపు అయింది సార్. విష్ణు కాలేజీ నుంచి 20 నిమిషాలు ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. మనం చూడడానికి అంబులెన్స్ రావడానికి మధ్యలోనే అతను చనిపోయాడు. మనం వాళ్ళని పల్స్ కూడా చూడనివ్వలేదు కదా సార్. సార్ వాళ్ళిద్దరిని పంపించేయమంటారా? రెహమాన్, ఆ కాలేజీ స్టూడెంట్స్ అందరినీ అసెంబ్లీ చేయండి. ఏ క్లాసులో జరిగింది? బిఎస్సి సెకండ్ ఇయర్. ఆ క్లాసు స్టూడెంట్స్ ముందుకు రండి. బిఎస్సి సెకండ్ ఇయర్ వాళ్ళే రండి. వాళ్ళంతా వెనక్కి వెళ్ళండి. బిఎస్సి సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రమే ముందుకు రండి. రండి ముందుకు రండి, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. త్వరగా త్వరగా రండి. అతన్ని ఎవరు ముందు కొట్టింది? సమాధానం చెప్పండి. అడుగుతున్నాను కదా, తనని ముందు కొట్టింది ఎవరు? ఎవరు కొట్టారు? ఏం సార్, నా ఫ్రెండ్ దెబ్బతిని హాస్పిటల్లో ఉంది. 130 కుట్లు పడ్డాయి. బతుకుతుందో చస్తుందో తెలియడం లేదు. దానికి కారణమైన వాడిని సపోర్ట్ చేస్తున్నారా? ఇది హత్య కేసు, చచ్చిపోయాడమ్మా. అయితే నా ఫ్రెండ్ చావలేదని బాధపడుతున్నారా? చెప్పండి సార్. వాడు చేసింది తప్పు కాకపోతే మేం చేసింది కూడా తప్పు కాదు సార్. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది సార్? చర్చిలోకి వచ్చి చంపుతున్నారు, రైల్వే స్టేషన్ లో పెట్టి నరుకుతున్నారు, ఇంట్లోకి దూరి పొడుస్తున్నారు, యాసిడ్ పోస్తున్నారు, బస్సులో కార్లో రోడ్డులో చదువుకునే స్థలాల్లో ఎన్ని ప్లేసుల్లో ఇంకా ఎంత మంది చేస్తా అడుగుతారు? చావమంటారా? ఇక్కడున్న అందరం మళ్ళీ ఇప్పుడే చచ్చిపోతాం, మారిపోతారా? చెప్పండి సార్. అడిగితే డ్రెస్ సరిగ్గా వేసుకోమంటున్నారు, 5 ఇయర్స్ అమ్మాయిని పాడు చేస్తున్నారు, తగిలిపెట్టి చంపేస్తున్నారు. ముసలి వాళ్ళని కూడా చూడట్లేదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ ఏం తప్పుంది సార్? ఇంకా ఎంత టార్చర్ పెడతారు? నచ్చిన వారిని పెళ్లి చేసుకున్న చంపేస్తున్నారు, నచ్చలేదని చెప్పినా కూడా చంపేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? సార్ ఒక రాక్షసుడని తెలిసిన వాడు సమాజానికి పనికిరాడని ఎందుకు చెప్పట్లేదు సార్? ముఖం కనబడకుండా తీసుకెళ్తారు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు తిరిగొచ్చి మళ్ళీ దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నారు. 5 సెకండ్స్ బోల్ సార్ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా అద్భుతం జరిగినా ఘోరం జరిగినా 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. 6 సెకండ్స్ లో నెక్స్ట్ సంఘటన వచ్చేస్తుంది, మనం కూడా దాని ప్రకారమే నడుచుకుంటాం. ఇలా తప్పు చేసిన వారికి శిక్ష ఎవరేస్తారు? శిక్షించాలి సార్. అన్ని తప్పులు పబ్లిక్ లో ప్రజల ముందే జరుగుతున్నాయి, చూసే వాళ్ళకి భయం, అందుకనే కుట్ర చేసే వాళ్ళకి భయం లేకుండా పోయింది. భయం రావాలి సార్, రోడ్లు కాల్చండి, మేము తిరిగి కొడతాం సార్, మీరు మమ్మల్ని ఏం చేస్తారు? కావాలంటే మా అందరిని అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి.
అక్కడ నీతి వాక్యాలు చెప్పారు కదా ఆరడిగురు, వాళ్ళని సంజయ్తో చెప్పి స్టేషన్కి తీసుకురా. ఏంటి? తప్పు సార్. చెప్పింది చెయ్యి. సార్ ఏం చేస్తున్నారు? విచారిస్తున్నాం సార్. వాళ్ళని వదిలేయండి సార్. స్టూడెంట్స్ కి సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ వచ్చింది, ఇప్పుడే మనం సపోర్ట్ చేయాలి. నాలుగు చోట్ల గనక ఇలా జరిగిందంటే తప్పు చేసేవాడు భయపడతాడు, పట్టించుకోకండి. చనిపోయింది మంత్రి కొడుకు సార్. నోటి నుండి బూతులు రాకముందే చెప్పింది చేయవయ్యా. అలాగే సార్. రెహమాన్ వదిలే.